This is it. కంది కటింగ్ లేదు పొలం పోతుంది అన్నది ఏమో ఏమి అయిపోయింది క్రాప్ సంవత్సరాలు అయింది మూడు ఇళ్ళు వస్తుంది ఐదు ఇళ్ళు వస్తుంది ఏమో చెప్తుంది ఇదే మోడల్ లేదు ఇంకోటి ఏం చెప్తుంది మైండ్ ఆఫ్ చేస్తే బెస్ట్ మేడం ఏం పేరు బాబు ఏముంది యాక్టివిటీ అటువంటి ఏంటంటే మధ్యలో రోడ్ ఉన్నది రోడ్డంతా సాగించాను అని మాకు రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఆ మధ్య జాపం దానికి ఎవరు ఓపెన్ చేస్తూ ఆటో చూపిస్తే బాగా అన్నారు మోటార్ కరెక్ట్ అది తీసుకోండి రెండు రోజులు బాగుంది కావాలి ఇక్కడ ఏముంటుంది యాక్టివిటీ మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ట్రైనింగ్స్ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇండక్షన్ ట్రైనింగ్ నేషనల్ వాటర్ మిషన్ నేషనల్ వాటర్ మిషన్ ఇప్పుడు ఆ మధ్యలో దేని ఫండ్స్ వస్తాయి ట్రైనింగ్ సెంటర్ ఇక్కడ ఉంది ఒకటి ఫీల్డ్ ట్రైనింగ్ సెంటర్ ఉంది కామర్స్కి లాస్ట్ ఇయర్ ఓపెన్ చేశారు కోవిడ్ కొంచెం రిలాక్స్ అవ్వగానే స్టార్ట్ చేస్తాం సార్ కామర్స్ ట్రైనింగ్ చెప్పండి ప్రకాష్ గారు నేను కూడా లెటర్ పడతాను నన్ను కొంచెం గైడ్ ఇక్కడ ఏం జరుగుతున్నాయి చెప్పండి కరీంనగర్ లేదు చెప్పండి జగిత్యాల వ్యవసాయ మార్కెట్ అభివృద్ధిలో భాగంగా
పల్లె మార్కెట్ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మార్కెటింగ్ మంత్రి అయిన నిరంజన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం జరిగింది. నేను అదేవిధంగా మా మార్కెట్ చైర్మన్, రైతు బంధు సమితి నాయకులు, రైతు నాయకులు అంతా ముందు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి అభివృద్ధి వర్క్ నడవడానికి నిధులు ఇవ్వడం జరిగింది. ఈ కరోనా కష్టకాలంలో కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేకంగా నిధులు జగిత్యాల పండ్ల మార్కెట్కు కేటాయిస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మార్కెటింగ్ శాఖ మంత్రి గారికి, నిరంజన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దాంతోపాటుగా స్థలం సరిపోదని చెప్పగానే గౌరవ ముఖ్యమంత్రి గారు చైర్మన్గా వ్యవహరిస్తున్న వాలంటరీ వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దాన్ని కూడా 10 ఎకరాల స్థలాన్ని మళ్ళీ అదనంగా ఇవ్వడం జరిగింది. దాన్ని సహకరించిన చైర్మన్ ప్రకాష్ గారికి, అధికారులకు, ఈ పనులు పర్యవేక్షిస్తున్న మా మార్కెటింగ్ ఇంజనీరింగ్ అండ్ ట్రైనింగ్ అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అహర్నిశలు మా మార్కెట్ చైర్మన్ గారు, డైరెక్టర్స్ వారు కూడా వస్తూ ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నారు. మరి ఈ సందర్భంలో మరి అధికారులను మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తాను, ముఖ్యంగా ఇంజనీరింగ్ అధికారులను వాస్తవానికి ఈ సీజన్కి అందించాలని అనుకున్నాం. మరి కొంత కరోనా కావచ్చు, రకరకాల కారణాల్లో కొంత లేట్ అయింది. ఏదేమైనా కానీ ఇది ఒక మ్యాంగో అనే కాదు, జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జామ తోటలు, పొప్పటి తోటలు, అరటి తోటలు, సీతాఫల్, రేగు పండ్లు, యాపిల్ పేర్, ఇంక్లూడింగ్ విదేశాలలో పండే డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇక్కడ పండుతూ ఉంది. కాబట్టి ఇక అభ్యుదయ రైతులున్న ఈ ప్రాంతంలో మనం మౌలిక వసతులు కల్పిస్తే మంచి వ్యాపారస్తులు కూడా ఉన్నారు, వాళ్ళు మంచి ట్రేడింగ్ ఫెసిలిటీ అవన్నీ కూడా కల్పిస్తే ఇక్కడ పండిన పండ్లను ఇక్కడి ప్రజల అవసరాలతో పాటుగా విదేశాలకు కూడా ఎగుమతి చేసే విధంగా ఇక్కడ రైతులు ముందటికి వస్తున్నారు. కాబట్టి అతి త్వరలోనే ఈ పండ్ల మార్కెట్ను పూర్తి చేయాల్సిందిగా ఒకసారి అధికారులందరినీ కూడా కోరుతా ఉన్నా. మరి వాస్తవానికి కరోనా ఉన్నా కానీ అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు, నిధులకు పెద్దగా కొరత లేదు. ఊహించని విధంగా ఇక్కడి ప్రాంత ప్రజలు ఊహించని విధంగా నేను కోరగానే అప్పుడు ప్రీతం నాయకులు కవిత గారు కానీ, హరీష్ రావు గారు కానీ, ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ దీనిపైన పెట్టడం జరిగింది. వారందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.